నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అంబరా నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేసిన రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసిన పార్టీ అధ్యక్షుడు దినేష్, పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా ప్రగతిని ప్రతిబింబించిన శకటాల ప్రదర్శన. పెద్ద ఎత్తున హాజరై తిలకించిన జనం. బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ నగరంలో కేసీ జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన ఛానల్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, పాల్గొన్న కేబుల్ ఆపరేటర్లు, కేసీ జీటీపీఎల్ రోష్ని, సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది. ఎందరో మహనీయుల త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద జెండా ఎగురవేసిన డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొని జెండా ఎగురవేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు. నిజామాబాద్ కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పాల్గొన్న అధికారులు. కామారెడ్డి కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన కలెక్టర్ ఆశిష్ శాంగ్వాన్, పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించిన అధికారులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పలు ప్రాంతాల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేసిన మేయర్, పాల్గొన్న ఎమ్మెల్యే. డిచ్పల్లి 7th బెటాలియన్లో అంబరా నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ జెండా ఎగురవేసిన కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని. జిల్లా కోర్టులో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. బార్ అసోసియేషన్ నిర్వహించిన జెండా వేడుకల్లో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మువ్వన్నెల జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పాల్గొన్న బీజేపీ నాయకులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో 15 ఆగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట ఖనిజ అభివృద్ది సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ పుర ప్రముఖులను అధికార అనాధికారులకు కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. వ్యవసాయ, జిల్లా పంచాయతీ విభాగం, జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ,
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, పౌర సరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య తదితర శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఆకట్టుకునే రీతిలో శకటాల ప్రదర్శన కొనసాగింది. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాన్ని బహుకరించారు. వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రగష్ట వేడుక సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. ఎదనిండా దేశభక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతులను మన్నులను పొందారు. మోపాల్, నందిపేట్, కస్తూర్బా పాఠశాలల బాలికలతో పాటు నవీపేట్ జడ్పీ హై స్కూల్ విద్యార్థులు దేశభక్తి గేయాలపై ఎంతో అలవోకగా చూడ చక్కని రీతిలో ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అనిల్, జిల్లా ఉన్నత అధికారులు ప్రత్యేకంగా అభినందిస్తూ బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్ భూపత్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర సహకార ఫెడరేషన్ చైర్మన్ బానల్ల మోహన్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, జిల్లా జడ్జి కె సునీత, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, ఆర్మూర్ ఆర్టీఓ రాజాగౌడ్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఆ మహనీయుల గురించి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంత నిస్వార్థంగా పనిచేస్తే ఇవాళ ఈ స్వేచ్ఛా ప్రపంచంలో బ్రతుకుతున్నామో? ఒకవేళ వాళ్ళు నిస్వార్థంగా పోరాటం చేయకపోయి ఉంటే మనకు స్వాతంత్రం సిద్ధించేది కాదు, మనం ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ పాలకుల చేతిలో బానిసలుగా బతికేవాళ్ళం. కాబట్టి రేపు దేశం బాగుండాలన్నా, ఈ దేశం ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా అది మీ చేతిలోనే ఉంది. దేశం మనకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి మనమేమిస్తున్నామన్నది, సమాజానికి మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఆ మహనీయుల పాఠాలను గురించి తెలుసుకొని ఈ దేశాన్ని తీర్చిదిద్దాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, వివిధ శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్తో కలిసి రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 40 శాఖలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో ఉత్తమ సేవలు అందించిన 286 మందికి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరవత్రి అనిల్ చేతుల మీదుగా ఆయా శాఖల అధికారుల సమక్షంలో అవార్డులు పంపిణీ జరిగింది. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు నగర కార్పొరేషన్ కమిషనర్ మకరంద్రతో పాటు నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్లకు అవార్డులు పంపిణీ చేశారు. వీరితో పాటు జిల్లా సహకార అధికారి పాపారావు, మెప్మా ప్రాజెక్టు అధికారి రాజేందర్, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రమేష్, టీఎస్డబ్ల్యూఐడిసిఈ దేవిదాస్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ కుమార్, సూపరింటెండెంట్లు విజయేందర్ రెడ్డి, శ్రీనివాసరావు, పవన్ కుమార్లు ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఒక పోలీస్ శాఖకు చెందిన ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పరుచూరి కోటేశ్వరరావుకు అత్యంత అరుదైన పోలీస్ మహోన్నత సేవా పథకంను పొందారు. మెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ చేతుల మీదుగా సేవా పథకం పొందారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు, మానాల మోహన్ రెడ్డిలు అభినందించారు. ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ, ఏసీపీ కె నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీశైలం తదితరులు సేవా పథకాలను పొందారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ జాతీయ జెండాను ఎగరవేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగతనుల పోరాటం వల్లే నేడు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల ప్రభుత్వ స్టాళ్లు ప్రదర్శన నిర్వహించారు.
చిన్ని కృష్ణుడు ఏర్పాటు చేసిన స్టాలు అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అటవీ శాఖ తదితర శాఖల వారికి ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచారు. జిల్లా అధికారులు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మంతు, అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, మకరందులు కలిసి వివిధ స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆదర్శ రైతు చిన్ని కృష్ణు ప్రయోగాత్మకంగా పండించిన వరి వంగటాలను అధికారులకు వివరించారు. రుచికరమైన నూతన వరి వంటకాల రుచులను చిన్ని కృష్ణుడు దంపతులు అధికారులకు చూపించారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త పర్యటించారు. పలు ప్రాంతాల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గురువారం నగరంలో పర్యటించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సన్రైజ్ హాస్పిటల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అలాగే బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ అరవింద్తో కలిసి పాల్గొన్నారు. అలాగే కిసాన్ ఫ్యాషన్ మాల్ జెండా ఆవిష్కరణ చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ద్వారకా నగర్లోని ఇందూర్ ఇస్కాన్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో పెట్రోల్ బంకులో ప్రారంభించారు. అనంతరం పోచమ్మ గల్లి మట్టి గణపతి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ప్రతి ఒక్కరూ దేశభక్తితో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. బంగ్లాదేశ్ దాడులపై ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉదయ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఒకటి మాట్లాడతారు, అమెరికా పోయి ఒకటి మాట్లాడతారు. అమెరికా, చైనాలు అవి మన శత్రు దేశాలు, మీ దేశాలు పక్కన పెడితే మన దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరికీ చెప్తున్నారు. మీరు అనుకుంటున్నట్లు మొన్న పుట్టి మొన్న ఓటొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ఇప్పుడు నాయకులు. దీనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం, ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా, నిలవాలా, మనం ఎల్లకాలం ఈ స్వేచ్ఛవాయువు పీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమికొట్టి, ఎవడైతే దేశద్రోహులాగా మాట్లాడుతున్నారో దేశానికి వ్యతిరేకంగా, ఎవడైనా సరే వాళ్ళు ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి. అప్పట్లో మన స్వాతంత్ర వీరులు ఏం చేసారు స్వాతంత్రం గురించి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శన ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రదర్శించారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అందించిన రుణమాఫీతో రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ శకటంను ప్రదర్శించారు. విద్యాశాఖ ద్వారా అంగన్వాడీలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు నిర్వహణ వివరిస్తూ శకటాన్ని అధికారులు ప్రదర్శించారు. స్వచ్ఛతనం, పచ్చదనం వివరిస్తూ, రహదారుల వెంట నాటిన మొక్కలను తెలియజేస్తూ, గ్రామాలలో పారిశుద్ధ్య పనులను వివరించే విధంగా కార్మికుల ద్వారా ఏర్పాటు చేసిన శకటం ఆకట్టుకుంది. మహిళా సంఘాలకు డిఆర్డీఏ ద్వారా అందిస్తున్న పథకాలను వివరిస్తూ శకటాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేదలకు జరిగిన లబ్ధి గురించి వివరించారు. విద్యుశాఖ అధికారులు జిల్లాలో గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను శకటం ద్వారా ప్రదర్శించారు. మహాలక్ష్మి, మహిళా సాధికారత, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న పథకాల గురించి శకటాన్ని ప్రదర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను వివరిస్తూ శకటంతో పాటు 108 అంబులెన్స్ ను ప్రదర్శించారు. టీఎస్ఆర్టీసీ ద్వారా అందుతున్న మహాలక్ష్మి పథకాలను వివరిస్తూ ఆర్టీసీ బస్సులో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థినిలతో ప్రదర్శించారు. ఈ శకటాలను ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 3023 మాయి బ్రాహ్మణ రజతుల సర్వీసులకు కూడా నెలకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్ శక్తి ఇవ్వబడుతోంది. జిల్లాలోని అన్ని తరగతుల సర్వీసులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతోంది. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కులానికి మతానికి సంబంధించింది కాదు, జాతికి అంకితమని అన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని జరుపుకునే వేడుకలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ఎమ్మెల్యే పోచార శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో జాతీయ జెండాను పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఎగురవేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా గాంధీ చౌక్ వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు చేతుల మీదుగా జెండాను ఎగురవేశారు. నెహ్రూ పార్కు రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా మనమందరం స్వాతంత్ర ఫలితాలు అనుభవిస్తున్నామంటే అది ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని, దేశమంతా ఇంతలా అభివృద్ధి చెందింది అంటే జవహర్లాల్ నెహ్రూ నుండి మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పనిచేసిన ప్రధాన మంత్రుల ఆలోచన విధానాల వల్లని, దేశ సమైక్యంగా ఉండాలని, ప్రజలందరూ సమాన హక్కులు జీవితం గడపాలని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ప్రధానులు కోరుకున్నారని, కానీ ప్రస్తుతం దేశంలో బీజేపీ నాయకులు ప్రజలను మతాల పేరుతో రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే అది ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమని, ఈ సందర్భంగా ఆ మహానీయులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని వారికి నివాళులు అర్పించారు. నగర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు భక్తవత్సలం, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, సీనియర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్రావు, సేవాదళ అధ్యక్షులు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, బొబ్బిలి రామకృష్ణ, కేశ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు విచ్చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పెద్దలు, కార్యకర్తలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో మహానుభావులు వందల సంవత్సరాలు పోరాటం చేసి 1947లో ఆగస్టు 15వ తేదీ రోజు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వచ్చి 78 సంవత్సరాలు గడిచింది. ఈ 78 సంవత్సరాలలో అన్ని రంగాలలో అభివృద్ధి వైపు తీసుకుపోవడంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు, ఈ విధంగా మన్మోహన్ సింగ్ గారు. నిజామాబాద్ కేసీ జీటీపీఎల్ రోష్ని ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల కేసీ జీటీపీఎల్ రోష్ని ఛానల్స్ మరియు సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు జోర్దారుగా జరుపుకున్నారు. ఛానల్ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు రామ్రెడ్డి, కార్యదర్శి మొహమ్మద్ అజీజ్, ఖుర్షీద్ సత్యంతో పాటు ఛానల్ సిబ్బంది, సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొదట కేబుల్ ఆపరేటర్లు సిబ్బంది కలిసి జాతీయ జెండాతో పాటు భారతమాత చిత్రపటానికి పూలదండ వేసి పసుపు కుంకుమ పెట్టి అగరబత్తులు వెలిగించారు. కొబ్బరికాయ కొట్టి స్వీట్స్ నైవేద్యంగా సమర్పించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనం సమర్పించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశ స్వాతంత్ర్యం సాధించిందని, దేశంలో అనేక సవరణలు ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా సాగుతుందని, అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా దేశభక్తితో ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జి, సీనియర్ జూనియర్ సివిల్ జడ్జీలు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు రాజు, బార్ కౌన్సిలింగ్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు ఈగ గంగారెడ్డి, విఘ్నేష్, దీపక్, సురేష్, పడిగల వెంకటేశ్వర్, అశోక్, వినయ్, రవి, మాణిక్ రాజ్, నారాయణ, విశ్వేక్సేన్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలోని 7th బెటాలియన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లి నందు కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో తేదీ 15/8/2024 రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మేడం భారతమాత మరియు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారు. వారి త్యాగ నిరతి చిరస్మరణీయమన్నారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 7వ బెటాలియన్ సిబ్బంది యొక్క విశిష్ట సేవలను గుర్తించి ఎండి సిరాజుద్దీన్, ఆర్ఎస్ఐ బి ప్రసాద్ స్వామి, ఏఆర్ఎస్ఐ 419 ఎన్ ఉమ్లా, బి యోగేశ్వర్, పిసి 146 జి గంగాధర్ జూనియర్ అసిస్టెంట్ కు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఏరావత్ అనిల్ మరియు జిల్లా కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కెపి శరత్ కుమార్, కెపి సత్యనారాయణ, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, బి వసంతరావు, శ్యాంరావు, ఆర్ ప్రహ్లాద్, సురేష్, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ మెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నామంటే దాంట్లో ఎంత త్యాగాలు చేసి ఉంటారని మీరు చాలామంది చదివి ఉంటారు. సో వాళ్ళను ఆ త్యాగాలు చేసి మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం అదీను ఎలా ఉపయోగం చేసుకుంటున్నాము, దాంట్లో పెట్టి మనం ఎంత మంచి పొజిషన్కు వస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వి హ్యావ్ కమ్ వెరీ లాంగ్ వే దట్ వెదర్ ఇండియా విల్ సర్వైవ్ ఆర్ నాట్ అండ్ దెర్ వర్ సో మెనీ అప్రిహెన్షన్స్ అమాంగ్ ఎవ్రీబడి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉన్నారు. నగరంలోని 31వ డివిజన్ ఆటో నగర్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని 31వ డివిజన్ కార్పొరేటర్ మూనావర్ అలీ ఆధ్వర్యంలో ఆటో నగర్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ ఇంత్రీస్ ఖాన్, ఫ్లోర్ లీడర్ అబిబ్ అహ్మద్ ఫజిల్, షాహాబాస్ పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమర్ వీరులను స్మరించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జలధి, తరంగా, తవ శుభనామే జాగే. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ నీతు కిరణ్ జాతీయ జెండా ఎగరవేశారు. ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని మువ్వెనెల జెండాకు వందన సమర్పణ చేశారు.
78 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ తండూ నీతూ కిరణ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కార్పొరేషన్ కమిషనర్ మకరంద్, కార్పొరేటర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ జెండా ఎగురవేశారు. ఆదిలాబాద్ జిల్లా పరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట ప్రభుత్వం తరఫున అధికారికంగా పాల్గొనడానికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదిలాబాద్కు వెళ్లారు. కలెక్టర్, ఎస్పీ మొక్కలు అందించి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల విజయ్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల విజయ్ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది అసువులు పేశారని, వారి త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. బాసర అమ్మవారి ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దుండగుణ్ణి శిక్షించాలని స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో నిన్న రాత్రి అమ్మవారి ఆలయంలో శ్రీ దత్తాత్రేయ అనుబంధ ఆలయంతో పాటు లడ్డూ ప్రసాద్ కౌంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దొంగతనానికి పాల్పడిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అధికారులకు, సిబ్బందికి నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఏదేమైనా దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు, పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీబీఆర్ఆర్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీబీఆర్ఆర్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది అసువులు బాశారని, వారి త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనగణమన అధినాయక జయ హింద్, భారత భాగ్య విధాతా, పంజాబ్ సింధ్ గుజరాత్ కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పణ చేశారు. కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంపై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆవిష్కరించారు. అనంతరం జడ్పీ కార్యాలయం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, సిపిఓ రాజారాం, ఏఓ మసూర్ అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా భూగర్భ జలాల అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నగరంలోని వర్ణి రోడ్డులో పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో 15వ ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వర్ణి రోడ్డులో డిపిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా సాయిబాబా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర కోశాధికారి భోజన్న, జిల్లా కోశాధికారి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి సత్యపాల్, నరేష్, లింగం, కిషన్, గంగాధర్, ప్రవీణ్, శ్రీనివాస్, ఇతర పీఎంపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ క్యాంపు ఆఫీస్ జడ్పీ కార్యాలయంలో జాతీయ పథకాన్ని రాజీవ్ గాంధీ హన్మంతు ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలన అధికారి రాజీవ్ గాంధీ హన్మంతు తన క్యాంపు ఆఫీస్తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పథకాలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పథకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ సాంకేత్, టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు కిషన్, రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని గౌడ సంఘంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో D3 గౌడ సంఘంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 3వ పట్టణ గౌడ సంఘం చైర్మన్ స్వామి గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌడ సంఘం కుల బంధువులకు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను గుర్తు చేశారు. ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయసింహ గౌడ్, సుమన్ గౌడ్, శ్యామ్ సుందర్ గౌడ్, రాజా గౌడ్, ప్రకాష్ గౌడ్, అరుణ తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మనము ప్రతి నెల ప్రతి సంవత్సరము 15వ రోజున దేశంలోని అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాలు, అన్ని కులాలు ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. భీమగల్ మండల పరిషత్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భీమగల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమగల్ మండలంలోని ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కూడా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం కాబట్టి బాబూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావీద్, ఏపీఓజీ నర్సయ్య, ఐకేపీ ఏపీఎం రవీందర్, ఎంఈఓ స్వామి, డిఈ రాజేశ్వర్, మండల స్థాయి అధికారులు, అన్ని కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. నగరంలోని ఎల్లమ్మ గుట్టాలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి 3వ నెల జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాజీరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్, మేయర్ దండు నీతు కిరణ్, రామ్కిషన్ రావు, రాష్ట నాయకులు ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు నావేద్ ఇక్బాల్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈనాటి స్వాతంత్ర్య దినోత్సవంలో ఒక పండుగలా నిర్వహించారు. ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో సంక్షేమం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు వారి హయాంలో గడిచిన 10 సంవత్సరాల్లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు స్వర్ణయుగంగా మారింది తెలంగాణ ప్రాంతం. రైతును రాజుగా చేసినటువంటి కేసీఆర్ గారి కాలంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ, ఇవాళ 78వ ఇండిపెండెంట్ డే జరుపుకున్నప్పటికీ, మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజే 15 ఆగస్టు రోజు చివరి రోజు రైతులకు మొత్తం ఎంతమంది రైతులకు రుణమాఫీ ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పిండు. మరి ఆ లింక్ ఏందో కలిసి వచ్చింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది, కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగంగా ఉండే రైతులకు కానీ, మరి రేవంత్ రెడ్డి గారి కాలంలో ఇలా ఒక అంధకార యుగంగా మారిందని చెప్పి తెలంగాణ ప్రాంతం ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. బోధన్ మున్సిపాలిటీలో చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విఠల్, ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ
అంబదాస్ రాజేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విఠల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సమరయోధుల త్యాగ ఫలితంగా 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయింది. మనం ఈరోజు 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. లోకేశ్వరం మండలంలోని భాగపూర్లో గొడవ పడి విడిపోయిన భార్య భర్తలను ఎస్ఐ సాక్రయ నాయక్ ఏకం చేశారు. లోకేశ్వరం మండలంలోని భాగపూర్ గ్రామానికి చెందిన దర్శనం నరేష్ కు, నగర గ్రామానికి చెందిన అనితకు 11 సంవత్సరాల క్రితం వివాహం జరుగుగా వీరికి తేజశ్రీ, మిన్ను సంతానం. ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు పడగా భార్య పుట్టింటికి వెళ్లడంతో నరేష్ మత్తుకు బానిసయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సాక్రయ నాయక్ బుధవారం భార్య భర్తలను పోలీస్ స్టేషన్ కు రప్పించి విడిపోయిన భార్య భర్తల మధ్య వారి సమస్యలను తెలుసుకుని వారికి ఒక్కటిగా కలిపి వారికి శాల్వాతో సన్మానించారు. విడిపోయిన భార్య భర్తలను కలిపిన విషయం తెలుసుకున్న మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎస్ఐకి చరవాణి ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో సీఐ మల్లేష్, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరావు, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ రవికుమార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంటీఓ అనంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ వెంకటరావు మాట్లాడుతూ, ఎందరో త్యాగతనుల ఫలితం, ఎందరో ప్రాణాలు అర్పించి ఆ రోజుల్లో స్వాతంత్ర్యం కొరకు పోరాడి అమరులయ్యారన్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ రవికుమార్ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అనంతరావు, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సువర్ణ, పోలీస్ స్టేషన్లో సీఐ మల్లేష్ 78వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవికుమార్ వారి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాయోధులను తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ వారి బాటలో నడవాలని, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అందరం అంకిత భావంతో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రతి ఒక్క ఉద్యోగిని విధి నిర్వహణలో సమయపాలన పాటించి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అలాగే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో గత ప్రభుత్వాలు హరితహారంలో భాగంగా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో తమ అందరూ సమిష్టి కృషితో ఎంతో అభివృద్ధి చేశామని, ఇక ముందు కూడా అడవి రక్షణకై అటవీ భూములను కాపాడదామని, అలాగే పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు తమకు సహకరించి అటవీ సంపదను కాపాడాలని, ఎవరైనా అటవీ ప్రాంతం నుండి అక్రమంగా కల్ప రవాణా చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తాము కల్పించే మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అటవీ ప్రాంతంలోనే కాకుండా ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద 3 మొక్కలు నాటుకోవాలని ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవికుమార్ మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకట్రావు, ఎఫ్ఆర్ఓ రవికుమార్, ఎండిఓ అనంతరావు, ఏపీఎం సువర్ణ, సిఐ మల్లేష్, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఆర్ఐ మోహన్ మరియు వివిధ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదే రైతులకు, అందే మన మండల ప్రజలకు శుభాభివందనాలు. అంటే మా డిపార్ట్మెంట్ తరఫున ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నిజామాబాద్ రేంజ్ మన మండల డివిజన్లోని ఇందల్బాయి రేంజ్లో ఉన్న ఫారెస్ట్ను ప్రతి ఒక్కరు కాపాడాలని, జంతువులు ప్లస్ ఫారెస్ట్ను కాపాడాలని మా తరఫున మేము వినియోగించుకుంటున్నాను. అంటే మా ఉన్న ఫారెస్ట్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మా స్టాఫ్ అందరూ గస్తీ తిరుగుతూ అవేర్నెస్ చెప్తూ ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే ఏం చేసినా మన దేశం కోసము, ప్రజల కోసము, అందరు జనాల కోసమే చేస్తున్నాం డిపార్ట్మెంట్. అందుకే మా రిక్వెస్ట్ అనేది అందరు గమనించి మా డిపార్ట్మెంట్కు సహకరిస్తారని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంటే ఈ 78వ స్వతంత్ర సందర్భంగా డిస్ట్రిక్ట్ ఆఫీస్ లెవెల్లో మా ఇద్దరు బీట్ ఆఫీసర్లు పోస్ట్ అన్నాను, ప్లస్ కదీర్పు వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా, రెస్పెక్టెడ్ కలెక్టర్ ద్వారా మన సందీప్ అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రంజాన్పల్లి బీట్ ఇన్ఛార్జ్ ఉంటే ప్రస్తుతం ఆయన ఎల్లరెడ్డిపల్లి బీట్ ఆఫీసర్కు. సాలూర మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సాలూర మండల కేంద్రంలో పలు గ్రామాల్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు జాతీయ నాయకుల విగ్రహాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో తహసీల్దార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను గుర్తు చేశారు. మండల ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు. సందర్భంగా మొత్తం ఆల్ టోటల్ గవర్నమెంట్ స్కూల్లో మరి ఇక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. కావున సాలూర గ్రామ ప్రజలకు, సాలూర గ్రామ మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎడపల్లి మండలంలో గురువారం 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ దన్వాల్, మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి, విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, సింగిల్ విండోలో అధ్యక్షులు మల్కారెడ్డి జెండాలను ఆవిష్కరించారు. ఎడపల్లిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో మేనేజర్ అనుపమ జెండా ఆవిష్కరించారు. అన్ని గ్రామాలలో స్వాతంత్ర వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. సిరికొండ మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయంతో పాటు వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జగన్పల్లి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్పల్లి మండలంలో స్వాతంత్ర వేడుకలు పురస్కరించుకుని ఆయా శాఖలలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో సిహెచ్ తిరుపతి, ఎంఆర్ఓ ఆఫీస్లో హిరణ్మయి, ఎంపీటీఓ ఆఫీస్లో సతి, ఎంఈఓ ఆఫీస్లో శ్రీనివాస్, అగ్రికల్చర్ ఆఫీస్లో ఏవో దేవిక, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రవీందర్, ఇలా ఆయా శాఖలలో వారి ఆఫీసుల ముందు జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అలాగే అంబేద్కర్ చౌకు వద్ద అంబేద్కర్ యువజన సంఘం, అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో, కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ జిల్లా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో నేటి నుండి వాహనదారులు తప్పకుండా జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి, ప్రమాదాలను అరికట్టాలని తెలిపారు. అలాగే సర్వీస్ రోడ్లపై వెళ్లేవారు దయచేసి రాంగ్ రూట్లో వెళ్లకుండా పోలీసు వారికి సహకరించి ప్రమాదాలు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తేనే తగు చర్యలు తీసుకుని కేసు పెట్టి అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. నందిపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నందిపేట్ మండల్ కేంద్రంలోని నంది విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందం మహిపాల్ జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుని వారి త్యాగాలను మనమందరం మర్చిపోవద్దు. రానున్న రోజుల్లో మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. కులమత భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఈసూప్, దమ్మాయి, శ్రీను, మన్పూర్, భూమేష్, అశోక్ గౌడ్, సిలిండర్ లింగం, మజారుద్దీన్, జమీల్, మగ్గిరి శ్రీను, బల్కం దశరథ్, నడుకుడ భూమన్న, గాది శ్రీను, గంగయ్య, శ్రీకాంత్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న జిల్లాకు చెందిన డాక్టర్ కానుగట్టి శివాని భర్త కరిపే అక్షయ్ కుమార్కి ఎంబీబీఎస్ ఫస్ట్ డివిజన్లో అత్యధిక మార్కులతో పాస్ అయ్యారు. 2023-24 బ్యాచ్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి చెందిన డాక్టర్ శివానికి హైదరాబాద్లో రాష్ట్ర వంజరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ చే ఘనంగా సన్మానించి అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వంజరీ సంఘం అధ్యక్షులు కాలేరు నరేందర్, ప్రధాన కార్యదర్శి కందరి వెంకటేశం, కరిపే అక్షయ్ కుమార్, కరిపే విజయలక్ష్మి, బొగ్గుల సాయిశంకర్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివాని మాట్లాడుతూ నన్ను ప్రోత్సహించి నాకు అవార్డు అందజేసిన రాష్ట్ర వంజరీ సంఘంకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని 39వ డివిజన్ కార్పొరేటర్ నిత్యంగ్ లతా కృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
నగరంలోని 39వ డివిజన్ కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ ఆధ్వర్యంలో చెత్త డంపింగ్లను తొలగించారు, ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. 9వ డివిజన్ ప్రజలకు మరియు ఇందూరు ప్రజలకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాదనం, పచ్చాదనం మరియు హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమంలో భాగంగా మరి ఓల్డ్ ఏంజియోస్ కాలనీలో నిత్యం ఇక్కడ చెత్త వేయడం వల్ల దీనివల్ల దుర్వాసన వచ్చి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా నిలబడి ఈ యొక్క కార్యక్రమం జెండా ఆవిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బందితో కలిసి జాతీయ గీతం పాడారు. నగరంలోని సిపి క్యాంపు కార్యాలయంలో సిబ్బందితో కలిసి సిపి కల్మేశ్వర్ జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడారు. సిబ్బందికి ఒక్కొక్కరికి మిఠాయితో సంతోషాన్ని పాలు పంచుకున్నారు. తదుపరి డిపిఓ కార్యాలయంలో డీసీపీ కోటేశ్వరరావు గౌరవ వందనంతో జాతీయ జెండా ఎగురవేసి జాతి గీతం ఆలపించి సిబ్బందిని ఒక్కొక్కరిగా కలిసి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి డీఐజీ కార్యాలయంలో శాఖ సిబ్బంది త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు, జాతీయ గీతాన్ని ఆలపించారు. సిబ్బంది మిఠాయిలతో వేడుకలు చేసుకున్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్కల జలజిత రంగ తవ శుభ నామే జాయే తవ శుభ ఆశిష మాయే గాయే. నిజామాబాద్ ఆఫీసర్ క్లబ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆఫీసర్ క్లబ్ పెద్దలు జాతీయ జెండా ఎగురవేసి మువ్వన్నెల జెండాకు గౌరవ వందన సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ శ్రీహరి పాల్గొన్నారు. అందరికీ 78 ఇండిపెండెన్స్ డేకి చాలా చాలా శుభాకాంక్షలు. ఇది చాలా గొప్ప దినం మన భారత రాష్ట్రం దేశం కోసం. చాలా పోరాటం తర్వాత మనకి ఈ స్వతంత్రత వచ్చింది. సో ఇప్పుడు మనం ఒక అడ్మినిస్ట్రేషన్ పాలన తరఫున ప్రతి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అనుబంధ ఆలయం శ్రీ దత్తాత్రేయుని ఆలయంలో హుండి పగలగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అనుబంధ ఆలయం శ్రీ దత్తాత్రేయుని ఆలయంలో హుండి పగలగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారా లేదా సిబ్బంది నిర్లక్ష్యమా తెలియాల్సి ఉంది. బెల్లంపల్లి పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నాయకులు, అధికారులు, ప్రజలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ సివిల్ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముఖేష్, మున్సిపల్ కాంగ్రెస్ కార్యాలయంలో బెల్లంపల్లి గడ్డం వినోద్, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కెవై ప్రసాద్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఏ రవికుమార్లు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీఓ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అదేవిధంగా స్థానిక జడిపిఎస్ఎస్ బజార్ ఏరియా పాఠశాల విద్యార్థులు పాఠశాల నుండి అంబేద్కర్ కాంట చౌరస్తా వరకు స్వాతంత్ర దినోత్సవ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరినీ అలరించాయి. పూర్తిగా మంచి మనసు పూర్తిగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. మన బెల్లంపల్లికి ప్రత్యేకంగా ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి నేను మనవి చేసుకుంటున్నాను. దర్పల్లి మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ వద్ద ఆయా పార్టీల నాయకులు జెండాలు ఎగురవేసి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కుల సంఘాలు, ఆటో యూనియన్లు, సొసైటీ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో బాలకృష్ణ, ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్, ఐకేపీ కార్యాలయంలో, ఉపాధి హామీ కార్యాలయంలో, ఆసుపత్రిలో, సొసైటీ ముందు లిటిల్ హార్ట్ పాఠశాల, హంసవాహిని జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్వో చిన్నబాలరాజ్, డిప్యూటీ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ బాలకృష్ణ,
ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్వూర్ చిన్నపాలరాజు మాట్లాడుతూ, అసలైన స్వాతంత్రం రైతులకు ఈరోజే వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వారి సంఖ్యలలో కొట్లాట చేస్తే స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట మీద ఉన్న రేవంత్ రెడ్డి ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తానన్న మాట ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆ మాట మీద నిలబడి ఇప్పుడు అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు స్వాతంత్రం ప్రసాదించిన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవం సందర్భంగా దత్పల్లి మండల గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులకు తెలంగాణ చరిత్రలో 78 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ రోజు ఇంత మంచి స్వతంత్రం రైతులు జరుపుకోలేదు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు స్వతంత్ర దినోత్సవం రేంజల్ మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేంజల్ మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేంజల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయన్న జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులకు పెన్నులు నోట్బుక్లను అందజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ మాట్లాడుతూ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరియు ప్రజలంతా కూడా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం కాబట్టి బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహమ్మద్ రఫీక్, ఐకేపీ ఏపీఎం చిన్నయ్య, ఎంఈఓ గణేష్ రావు, మండల స్థాయి అధికారులు, అన్ని కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పలు కార్యాలయాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో బాలకిషన్, ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ సంతోష్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్ కుమార్, ఐకేపీ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ కార్యాలయం వద్ద ముత్యాల సునీల్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజన్న జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం వేల్పూర్ గ్రామానికి చెందిన హెల్పింగ్ యాడ్ 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు షాల్వా పూలమాలతో సన్మానించి ఒక్కొక్కరికి 5,000 నగదు గిఫ్ట్ను ప్రదానం చేశారు. అదేవిధంగా పాఠశాల తరఫున ప్రతిభ కనపరిచిన 5 విద్యార్థులకు షాల్వా పూలమాలతో సత్కరించి 1,000 రూపాయల గిఫ్ట్ మనీ అందజేశారు. హెల్పింగ్ యాడ్స్ యూత్ హ్యాండ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన వారికి సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఇష్టపడి చదువుతూ మంచి ప్రతిభ కనబర్చాలని అన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లతో సన్మార్గంలో నడవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలలో వివిధ క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున బహుమతులను అందజేశారు. పాఠశాల విద్యార్థినిలు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. వేల్పూర్ ఉన్నత పాఠశాలకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు హెల్పింగ్ హ్యాండ్ యూత్ సభ్యులకు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకిషన్, తహసీల్దార్ సంతోష్, ఎస్ఐ వినయ్, యువజన సంఘాల సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పలు కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ వినోద్, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని తల్విద జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. నందిపేట్ మండలంలోని తల్విద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు జాయ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు సుమారు 80,000 రూపాయలు విలువ చేసే 220 టీషర్టులను విద్యార్థులకు డొనేషన్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ ఐడి కార్డులు, ఉపాధ్యాయులకు కూడా టీషర్టులను అందజేయడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి జాయ్ ఫర్ రైట్ ప్రతినిధి రాహుల్ మాట్లాడుతూ, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించినందుకు గాను ప్రధానోపాధ్యాయుని మరియు ఉపాధ్యాయ బృందాన్ని గ్రామ పెద్దలు మరియు గ్రామ యువజన సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి మోహన్, జాయ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధి రాహుల్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సాయిరెడ్డి మరియు బృందం, మన ఊరు మన బాధ్యత ప్రతినిధులు చారి గంగాధర్, ఉపాధ్యాయ బృందం సాయన్న మైకేల్, శ్రీధర్ గంగాధర్, రామచందర్ సాయన్న, శంకరయ్య,
గ్రామ ప్రముఖులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందూర్ ప్రజాసేన, శివాజీ యువసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందూర్ ప్రజాసేన, శివాజీ యువసేన, గోరక్ష రాజేశ్వర గుప్త సంయుక్తంగా కిషోర్ కుమార్ తివారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహం వద్ద, స్టేషన్ శివాజీ విగ్రహం వద్ద సభ్యులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోశెట్టి, మురళి, ప్రసాద్, సాయి, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఇందూరు ప్రజాసేన, అదేవిధంగా శివాజీ సేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహం దగ్గర, అదేవిధంగా ఇందూరు ప్రజాసేన ఆఫీస్ దగ్గర జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. మాక్లూరు మండల ప్రభుత్వ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. 78 స్వాతంత్ర దినోత్సవాన్ని పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ముత్యన్న జెండాను ఎగరవేశారు. ఈ రోజు 78వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనము మండల్లో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్సు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులకు బదులు స్పెషల్ ఆఫీసర్సు అందరూ కూడా జాతి తీసుకున్న తర్వాత ఇది మొట్టమొదటిసారిగా మనము ఇండిపెండెన్స్ డే మేము స్పెషల్ ఆఫీసర్గా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరుగుతుంది. మరియు మొన్ననే మనము 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గ్రామంలో చేసినటువంటి అచ్చదనము స్వచ్ఛదనం కార్యక్రమంలో మేమందరం కూడా మరియు మండల స్టాఫ్ కానీ లేకపోతే ఎంపీడీఓ గారు లేకపోతే ఎంపీఓ గారు, ఏపీఓ గారు, మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి జీపీ స్పెషల్ ఆఫీసర్స్ తహసీల్దార్ కార్యాలయంలో శేఖర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛదనం, పచ్చదనం ప్రతి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ రోజు దేశంలో పండుగ రోజు అని అన్నారు. ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, తహసీల్దార్ శేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండల ప్రజలందరికీ ఎంపీడీఓగా, మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొని మన మండలాన్ని ముందుంచుతూ వెళ్ళాం. ఇక ముందు కూడా అందరి తోడ్పాటుతో ప్రజల, అధికారులు, అనధికారులు అందరితో తోడ్పాటుతో మనం ముందుకెళ్ళాలని, మంచి వాతావరణంతో మనం అందరము ఆరోగ్యకరంగా ఉండాలని నేను మీ అందరినీ. కమ్మర్పల్లిలోని శ్రీ విద్యాసాయి పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్మర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి జెండా ఆవిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని, ఎందరో అమరవీరుల త్యాగఫలాన్ని గురించి పిల్లలకు వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం గురించి పిల్లలకు వివరించారు. తర్వాత పిల్లలు స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడిన మాటలు అందరినీ విశేషంగా అలరించాయి. అనంతరం క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. నగరంలో కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం, విచిత్ర వేషాధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ వైకాండో ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వీణారాణి, ఉపాధ్యాయులు దయానంద్, సుజాత, సరిత, మమత, శ్రవంతి, శ్రీరామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శంకర్ భవన్ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో గల విద్యార్థిని విద్యార్థులకు 200 స్కేళ్లు, 200 బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇందులో పాల్గొన్న సభ్యులు శ్రీనివాస్, టి రామ్మోహన్, ఈ సతీష్, కె యాదగిరి, రాజశేఖర్ ప్రసాద్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏర్గట్ల బస్టాండ్ వద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఏర్గట్లలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్రివర్ణ పథకాన్ని పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ శివాజీ చౌక్లో, బీజేపీ పార్టీ అధ్యక్షులు ఉదయ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూజ నరేందర్, సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి 15 ఆగస్టు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78వ సంవత్సరాల స్వాతంత్ర దేశంలో యువత పక్కదారి పట్టకుండా సన్మార్గంలో నడిచి దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగి దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండబాలాజీ ఆలయంలో జెండా జాతర మహోత్సవం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ జెండబాలాజీ ఆలయంలో ఉదయం నుండే భక్తులు జెండా ఆలయంలో బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జెండా మధుకర్ శర్మ, జెండా మనోహర్ శర్మలు మాట్లాడుతూ 200 సంవత్సరాలకు పైగా ఆర్మూర్ పట్టణంలో జెండ జాతర మహోత్సవాలు ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందని, తిరుపతి వెళ్లలేని వారు భక్తులు జెండాకు తమ మొక్కులు చెల్లించుకుంటారని, దసరా వరకు జెండా తిరుపతికి చేరుకుంటుందని అన్నారు. గురువారం సాయంత్రంతో జెండా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఈ సేవలో ఒకటి ఉన్నారు. ఇంకా కొద్ది క్షణమైతే రక్షక భటులు కూడా రావడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈరోజు తప్పకుండా తిరుపతిలో ఏ విధంగా ఉందో ప్రాతకాలం నుండి లడ్డు ఇస్తున్న లడ్డు పంచడము, దాని తర్వాత ప్రసాదం పంచడము, పులిహోర. నవీపేట్ ఎస్ఐ యాదగిరి గౌడ్ మోపాల్కి బదిలీ కావడంతో సిబ్బంది వీడ్కోలు పలికారు. నవీపేట్ ఎస్ఐగా 13 నెలలు విధులు నిర్వహించిన యాదగిరి గౌడ్ నిజామాబాద్ రూరల్ మోపాల్ మండలానికి బదిలీ అయ్యారు. బేల్పూర్లో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ నవీపేట్ ఎస్ఐగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు రిలీవ్ అయిన యాదగిరి గౌడ్ను సిబ్బంది ఘనంగా సన్మానించి పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. 13 నెలలు నవీపేట్ మండలంలో విధులు నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన తోటి సిబ్బందికి, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. డొంకేశ్వర్ మండలంలో మెయిన్ రోడ్డులో చాకలి ఐల్లమ్మ విగ్రహం పక్కన ఉన్న రేకుల షెడ్డును వీడీసీ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొహరం పండుగ కోసం పీర్లు పెట్టుకున్న షెడ్డును అధికారులు ఈరోజు జేసీబీ ద్వారా కూలగొట్టడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్డు వేశారని గ్రామ వీడీసీ దీనిపై ఫిర్యాదు చేయడం వలన అందుకే షెడ్డు కూలగొట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. షెడ్డు వేసిన వారికి ఎన్నిసార్లు చెప్పినా తీయకపోవడం వలన షెడ్డు ఈరోజు జేసీబీ ద్వారా కూలగొట్టడం జరిగిందన్నారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అన్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు మండల ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ జావిద్ పాల్గొన్నారు. నేషనల్ ఉమెన్స్ రైట్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నేషనల్ ఉమెన్ రైట్స్ 4వ వార్షికోత్సవం జరుపుకుంటూ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లా సాయిబాబా వారు జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ ఆర్ భాస్కర్ రాజు మరియు కో కన్వీనర్ నవీన్, జిల్లా కార్యదర్శి సతీష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అంబరాన్న అంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరవేసిన రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసిన పార్టీ అధ్యక్షుడు దినేష్, పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ప్రగతిని ప్రతిబింబించిన శకటాల ప్రదర్శన, పెద్ద ఎత్తున హాజరై తిలకించిన జనం.
బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ నగరంలో కేసీ జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన ఛానల్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, పాల్గొన్న కేబుల్ ఆపరేటర్లు, కేసీ జీటీపీఎల్ రోష్ని సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది. ఎందరో మహనీయుల త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద జెండా ఎగురవేసిన డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొని జెండా ఎగురవేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు. నిజామాబాద్ కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పాల్గొన్న అధికారులు. కామారెడ్డి కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించిన అధికారులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పలు ప్రాంతాల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేసిన మేయర్, పాల్గొన్న ఎమ్మెల్యే. డిచ్పల్లి 7th బెటాలియన్లో అంబరాన్ అంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ జెండా ఎగురవేసిన కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని. జిల్లా కోర్టులో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. బార్ అసోసియేషన్ నిర్వహించిన జెండా వేడుకలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మువ్వన్నెల జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పాల్గొన్న బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.